నాలుగేళ్ళ అన్నా అందరికన్నా మిన్న ఆయన మనసు చల్లని విన్న వివక్షత సున్నా ఆయనే మన అన్న. నేను అనాలన్నా, మీరు అందరూ అనాలి కానీ ఆయనే మన అన్న జగన్ అన్న. మరి ఇదే పరిస్థితి అధ్యక్ష. ఈ సందర్భంగా అందుకనే నేను ఇంకా చాలా చెప్పాలంటే చెప్పొచ్చు కానీ అధ్యక్ష, కానీ యాక్చువల్లీ ఈ సందర్భంగా ఒక మాట అయితే, మేము అంతకుముందు బెల్లం కొట్టేస్తున్నారు, బెల్ల కొడితే జల్ల కొట్టినట్టు ఉంటుందని అన్నాను, కాబట్టి మీరు బెల్ల కొట్టలేదని తెలుసు, మీ చూపులో అర్థమైంది. అందుకనే ఈ సందర్భం శ్రీశ్రీ గారు చెప్పినటువంటి ఒక పాట చరణం నాకు ఈ సందర్భం జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. మరి ఇదేంటంటే మరొక రకంగా ఏదో మెప్పు కోసం గొప్ప కోసం కాదు, ఆ ఒక ఘనశాల వెంకటేశ్వర గారు చెప్పింది, సమ సమాజ నిర్మాణం మన ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే మన లక్ష్యం, ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన ఆంధ్రదేశం, అందించనులే శుభ సందేశం, అదే జగనన్న సందేశం. మీడియా ముందు రాకూడదు అనుకున్నాను, మరి మీరు అనుకున్న గట్టు వాస్తవం చెప్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందుతారు, కార్యకర్తలు అనవసరంగా పార్టీని నాయకత్వాన్ని గౌరవించవలసినటువంటి తరుణంలో మీరు ఆందోళన చెందడం జరగడం నేను నుంచి నేను సెల్ ఆపడం తప్పైంది. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి ఆందోళన విరమించాలని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏ ఇబ్బందులు వచ్చాయో ఈ సమీకరణలో మనకి జస్టిస్ జరగకపోవడానికి రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. అంతేత ఎవరో మనకి పార్టీ ముఖ్యం, పార్టీ నిర్ణయాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఎవరో ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని మాత్రం నేను పిలిపిస్తున్నాను. మీడియా ముందు రాకూడదు అనుకున్నాను, మరి మీరు అనుకున్న గట్టు వాస్తవం చెప్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందుతారు, కార్యకర్తలు అనవసరంగా పార్టీని నాయకత్వాన్ని గౌరవించవలసినటువంటి తరుణంలో మీరు ఆందోళన చెందడం జరగడం నిన్న నుంచి నేను సెల్ ఆపడం తప్పైంది. ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి ఆందోళన విరమించాలని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏ ఇబ్బందులు వచ్చాయో ఈ సమీకరణలో మనకి జస్టిస్ జరగకపోవడానికి రకరకాల ఈక్వేషన్స్ ఉండొచ్చు. అంతేత ఎవరో మనకి పార్టీ ముఖ్యం, పార్టీ నిర్ణయాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. కాబట్టి ఎవరో ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయొద్దని మాత్రం నేను పిలిపిస్తున్నాను.